మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆచో చాంగో ఏంటి సిగ్గుపడుతున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై సఫ్రీ సఫ్రీటీ ఛానల్. హౌ యూ ఆల్, అందరు ఎట్లా ఉన్నారు? సో నేను బాగానే ఉన్నాను. సో నేను కూడా పర్లేదండి. సో యాక్చువల్లీ ఏందంటే, అడిగారు మనల్ని ఎవరు అడిగారని? ఎవరు అడగలేదు, మాకు మేమే చెప్తున్నాం. ఓకే, మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఎప్పుడన్నా అడిగింది అసలు మిమ్మల్ని, మీరు బాగున్నారా అని చెప్పేసి? అమ్మ, ప్రతి వీడియోలో అడిగాను అమ్మాలని. అవునా? ఎలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారు అని కూడా. నేను బాగున్నా లేదని నాకు నేను చెప్పలేదు అందరు ఎట్లున్నారని. కొన్ని వీడియోస్లో అడగలేదేమో కానీ ఆల్మోస్ట్ చాలా వీడియోస్ వరకు అడిగిన. సో ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ మీరు ఒక షార్ట్ వీడియో చూసే ఉంటారు, ఆ షార్ట్ వీడియోకి బేస్డ్ ఆన్ దిస్ వీడియో మేము ఏం చేయబోతున్నామంటే మా మమ్మీ చెప్తుంది. యాక్చువల్లీ నేనే చెప్తా, మా అమ్మ అవసరం లేదు, ఎందుకంటే అప్ప నుంచి చూస్తున్నా డల్గా ఉన్నారు కొంచెం. అంటే అక్కడికి వెళ్ళాక యాక్టివ్ ఉంటాను. అవును, అఫ్ కోర్స్. అంటే ఎందుకనంటే మీకే ముందు ముందు తెలిసిపోద్ది అన్నమాట. సంబంధించినవి కాబట్టి యాక్చువల్లీ అమ్మలందరికీ ఏంటి అంటే ఎక్కువ శారీస్ అంటే బాగా ఇష్టం. చెప్పాలంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కానీ శారీస్ శారీస్ శారీస్, ఆర్ ఎల్స్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ డ్రెస్సెస్, క్లాత్. నువ్వు ఎప్పు, నేను డ్రెస్ వేసుకుంటే నచ్చుతుందా నీకు, శారీ కట్టుకుంటే నచ్చుతుందా? నాకు శారీ కట్టుకోవడమే నచ్చుతుంది మామ, ఎందుకంటే చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మీ అక్క నాన్న అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆచో చాంగో ఏమిటి సిగ్గుపడుతున్నారా? అంతా పక్కకు పెట్టేసారి. నీకు శారీ కట్టుకోవడం ఇష్టం కదా నేను, మరి అలాంటప్పుడు శారీస్ కొనుక్కోవాలి కదా నేను. కొనుక్కోవాలి, కానీ అట్లాంటివి మంచి శారీస్ ఎక్కడ దొరుకుతాయి? హ్యాండ్లూమ్ శారీస్ అయితే బాగుంటాయి. ఏ హ్యాండ్లూమ్స్? బెంగాల్ హ్యాండ్లూమ్స్. సో అంటే నాకు చూసిన వాటిలలో చాలా షాప్స్ తిరుగుతూ ఉంటాయి కదా, అంటే కొనుక్కోవడానికి ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. మెయిన్ ఇప్పుడైతే అన్నీ ఆల్మోస్ట్ ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి, అందుకనే అంటే బయట స్టోర్స్లలో తిరిగితే చాలా కాస్ట్ అండ్ రొటీన్ మోడల్సే దొరుకుతాయి. కానీ మళ్ళీ క్లాత్స్ కూడా ఎట్లా ఉంటావు అంటే, అఫ్కోర్స్ అన్ని దాంట్లో క్లాత్స్ కొంచెం ఏమంటారు అన్కంఫర్టబుల్గా ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం బెంగాల్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వాళ్ళు వాళ్ళు తయారు చేసి అమ్మే శారీస్ అయితే మనకు ఏ స్టోర్లో దొరకాయి. బెంగాల్ హ్యాండ్లూమ్స్ ఏంటంటే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డైరెక్ట్ వాళ్ళే సేల్ చేస్తారు, వేరే స్టోర్లో వాళ్ళు దొరకవు. అంటే నేను చూసినంత వరకు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, అందుకని మనకి ఆ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం అంటే ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. నాకైతే అలానే అనిపించింది, ఒక 2 times or 3 times నేను తీసుకున్నాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంది అంటే, నాకు వీళ్ళ దగ్గర ఎక్కువ నచ్చేది ఏంటంటే పేస్టల్ కలర్స్. యాక్చువల్లీ నాకు బేసిక్గానే పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కట్టుకున్నాను బాగుంటాయి. సో దానికోసం వెళ్తున్నాను, మా మమ్మీకి శారీస్ కోసం కూడా వెళ్తున్నాను. మోస్ట్లీ అయితే మమ్మీకి నచ్చిందే తీసుకోవాలి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 26th August to 4th September వరకు. సో నేను ఈరోజే ఫస్ట్ డే 26th రోజే వెళ్తున్నాను. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలీదు, బట్ ఎంత ఎర్లీగా పాసిబుల్ అవుతుందో అంత ఎర్లీగా వెళ్ళి షాపింగ్ చేయండి మీరు కూడా. అంటే మీకు విజిట్ అయితే తెలుస్తుంది అక్కడ వాళ్ళ వాళ్ళ శారీస్ కానీ ఆ మోడల్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది. నాకైతే నాకు నిజంగా చాలా నచ్చుతాయి, కానీ చాలా తక్కువనే కొనుక్కుంటాను ఎందుకంటే ఎందుకంటే శారీస్ తక్కువ వేస్తుంది కాబట్టి. కాకపోతే ఏంటి అంటే నేను
ఎట్లుంటాయి శారీస్ నాకు కూడా తెలియదు కదా, బాగుంటాయని తెలుసు, చాలా బాగుంటాయని తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి వెరైటీస్ కలర్స్ అలా వచ్చాయో నేను వెళ్ళి చూసి మమ్మీకి ఒక సెలెక్ట్ చేసి తీసుకుని వస్తాను. ఎట్లుంటాయో తెలుసు, ఎలా ఉంటాయో తెలుసు, కానీ ఇప్పుడు ఇక్కడికి ఎగ్జిబిషన్కి ఎలా ఇక్కడ ఎలా ఉంటాయో ఏందో తెలియదు కదా. వాళ్ళు ఎగ్జిబిషన్ అంటే కొంచెం ఇంకా కొంచెం డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన శారీసే తీసుకొస్తారు మోస్ట్లీ. ఎందుకంటే ఒక స్టోర్లో అయితే స్టాక్ ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు అని అంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ పెట్టుకుంటారు. సో డెఫినెట్లీ మీరు విజిట్ అవ్వండి. మేము కూడా ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం. సో నచ్చిన షాపింగ్ అంటే కొన్ని శారీస్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. సహృదకి అక్కడ ఏం కొనడానికి ఏమి ఉండవు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ ఎగ్జిబిషన్ వచ్చేసి సిల్క్ ఆఫ్ ఇండియా. ఈ అడ్రస్ వచ్చేసి కళింగ 12 బంజారా హిల్స్ నియర్ జగన్నాథ్ టెంపుల్ హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. మేము ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళిపోతాం. మీరు కూడా వచ్చేయండి ఫాస్ట్. నేను ఆల్రెడీ రెడీ అయ్యాను, ఎందుకంటే ఇంత ఫాస్ట్ ఉంటాం షాపింగ్ అంటే మనం. నువ్వు కూడా వస్తున్నావు షాపింగ్కి నాతో? సో గాయస్ నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. లెట్స్ ఫాస్ట్ గా రా, కొంచెం ఫాస్ట్ గా రా, ఎక్కువసేపు టైం తీసుకోకు రెడీ అవ్వడానికి. ఓకే, సో మేమైతే అక్కడ కలుద్దాం, ఎగ్జిబిషన్ లో కలుద్దాం. బాయ్. ఇక్కడికైతే విజిట్ అయ్యాను అండ్ ఇక్కడ శారీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా డెఫినెట్లీ విజిట్ అవ్వండి. ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మేమైతే కొన్ని షాపింగ్ చేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ తీసేసుకుంటున్నాం, కొన్ని పక్కకు పెట్టుకున్నాం. బట్ మీకు కూడా చూపించేస్తే నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి చూపిస్తున్నాం. నార్మల్గా షాప్స్లలో అయితే చాలా తక్కువ కనిపిస్తాయి, కానీ ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎంత త్వరగా వస్తే అంత డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి. మొత్తం కలెక్షన్స్ అయితే నాకు మస్తు నచ్చినాయి. మీరు కూడా విజిట్ అవ్వండి అండ్ ఇక్కడ సిల్క్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిబిషన్లో పర్చేస్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ ఏంటి అంటే 26th August to 4th September వరకు. విజిట్ అవ్వండి, అసలు మర్చిపోకండి. మీరైతే ఇక్కడ కలెక్షన్స్ మీకు అయితే మస్తు నచ్చుతాయి. ఇక్కడ కలెక్షన్స్ అనేవి చూసినాక మా మమ్మీకి వెళ్ళిపోయింది, నన్ను పట్టించుకోకుండా, నా పక్కన ఉండకుండా. అంత బాగున్నాయి కలెక్షన్స్. అయితే నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, ఈ అడ్రస్ వచ్చేసి కళింగ కల్చరల్ ట్రస్ట్, 12 టిఆర్ఎస్ భవన్, నియర్ జగన్నాథ్ టెంపుల్, బంజారా హిల్స్. వచ్చేయండి. మీ ఇంట్లో లేదా మీ వీధిలో డబ్బులు టీవీలో ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తుంటే అది నేను అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ వాళ్ళని డాన్స్ నేర్చుకున్నానని అయితే మా మమ్మీ చెప్పారు. అది నాకు తెలియదు,
నేను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నాను, అప్పటి నుంచే టీవీలో చూస్తూ డాన్స్ చేస్తాను. నాకు ఇష్టమైన పాట అయితే అను అనువు న్యూగా వచ్చింది కదా, బాగా డాన్స్ చేసే పాట. బాగా అంటే వచ్చింది సో అదే పాటనా? అదే పాట. అదే పాట డీలో ఏదో చేశారు బాగా మెల్కర్ తిరిగారు ఇట్లా పట్టుకొని తిప్పారు, అదేం పాట? అది సాల్సా ఏజిలా సాంగ్. బాగా చేశారు. ఎవరు అంటే మీరు మాస్టర్ ఎవరు అప్పుడు ఆ ప్రజెంట్ అంత ముందు కానీ మాస్టర్ ఎవరు? దాంట్లో అంటూ డీలో ఒకటే మాస్టర్ ఒకరే చేతులు. ఎలా అనిపించింది డీలో పనిచేయాలి, అసలు డీలోకి వెళ్ళాల్సిన అవకాశం ఎలా వచ్చింది చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి నాకు డీకి వెళ్ళాలి అనేసి ఒక డ్రీమ్ ఉండేది. సో ఫైనల్లీ నాకు అది ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు అనుకోకుండా ఛాన్స్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా అంటే ఎవరు అప్రోచ్ అయ్యారు? డీ టీమ్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు. మీరు ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ చూసారా లేకపోతే? అంటే అలా ఏం కాదు, జస్ట్ అది కాల్ వచ్చింది, ఇట్లా ఇలా సెలెక్ట్ అయ్యారు వచ్చింది. స్కూల్లో చేసేవాళ్ళు? స్కూల్లో అది అఫ్కోర్స్ స్కూల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఏ పాట చేశారు ఫస్ట్ స్కూల్లో? ఫస్ట్ అంటే అది గుర్తులేదు, తెలిసిన సాంగ్ ఫార్మర్ సాంగ్ చేసినాను ఫస్ట్ సాంగ్. ఇండియాకి బాస్ వచ్చేసి అంత అంటే ఈ భయా ఉంటాయి దాని ఉద్దేశం. సో నాకైతే డిఫరెంట్గా అనిపించాయి. నార్మల్ వీళ్ళ షాప్ వచ్చేసి అక్కడ వైట్ హౌస్లో ఉంటుంది, మేము ఇంతకుముందు కూడా విజిట్ అయ్యాం. బట్ ఇక్కడ ఇప్పుడు ఎగ్జిబిషన్ కాబట్టి ఇంకా డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ వీళ్ళది వచ్చేసి ఏంటి అంటే బెంగాల్ హ్యాండ్లూమ్స్ ఆర్ట్. ప్రైస్ కింద 15,000 ఇంత ప్రైస్ పెట్టాలి, 12,000. బట్ మనకి నార్మల్ మనం మాల్స్లో షాప్స్లో ఇదేంటంటే మనకి షాప్స్లలో అసలు ఇలాంటి కలెక్షన్ దొరకదు, బికాజ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర. డెఫినెట్లీ విజిట్ అవ్వండి హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు. ఇది కూడా చాలా బాగుంది, బా చూడండి ఎంత బాగుందో శారీ, భలే ఉంది, డీసెంట్ కలర్. క్లాత్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఎంత డిఫరెంట్గా ఉందంటే చూస్తుంటే అన్నీ చూడాలనిపిస్తుంది. కొన్నే కొను ఒకటి రెండు సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే, సో అవే తీసేసుకుంటాను. సో నేనైతే మమ్మీకి శారీ తీసుకున్నాను, ఎంత బాగుందంటే శారీ, ఇది సహోదరికి నచ్చింది సో అందుకని తీసేసుకున్నాను. ఎంత బాగుందో, నీట్గా అనిపించింది శారీ అయితే. చెప్పాలంటే దీనికి లుక్ వచ్చేది బ్లౌజ్ వల్లనే, ఎంత బాగుందంటే. ఇదైతే చాలా తక్కువ ప్రైస్ నాకు, 5,800. ఈయన కూడా నచ్చిందంట, ఈమె కూడా నచ్చింది, అయితే నాకు కూడా నచ్చింది, నా కూతురు ముజే బహుత్ పసంద్ హే, థ్యాంక్ యూ. ఫైనల్ అయితే శారీ తీసుకున్నాం ఇక్కడ. ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ శారీ ఇంతసేపు చూసి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి, ఎంత త్వరగా వస్తే అంత కలెక్షన్ దొరుకుతుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఎంత బాగున్నాయి అంటే రియల్లీ, అసలు నాకైతే కొనుక్కోవాలని చాలా ఉంది, బట్ కొన్ని మాత్రమే కొనుక్కున్నాను. సో గైస్ నేనైతే వీళ్ళ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 26th August to 4th September, పక్కా విజిట్ అవ్వండి, మీకు అయితే బాగా నచ్చుతాయి. అవును, తక్కువ డేస్లోనే ఎక్కువ పర్చేస్ చేయండి, కానీ అంటే తక్కువ టైం ఉంది కాబట్టి సహదాలు అవుతుంది అంతేనా? తక్కువ టైం ఉంది కాబట్టి తొందరగా వచ్చి మొత్తం అన్ని కొనుక్కొని వేసుకోండి. ఓకే. సో గైస్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహదా ఫ్రూటి ఛానల్. బై బై. మీరు నన్ను ఎప్పటికీ ఇలానే ఆదరించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.